Please subscribe to socialpost.news. హరివం అందరికీ. ముందుగా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు. ప్రకృతి యోగా నిలయం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10, డాక్టర్ సెంచారావు ఆయుర్వేద అండ్ యోగా గురు. సో మనకి ఇక్కడ నుంచి యోగా అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, పెద్ద ఏజ్ పెద్ద వయసు వాళ్ళు ఎలా చేయాలి, మిడిల్ వయసు వాళ్ళు ఎలా చేయాలి, యువత ఎలా చేయాలి, చిన్నపిల్లలు ఎలా చేసుకోవాలి అనే కార్యక్రమంలో ఈ యొక్క యోగా ధ్యానం గురించి ప్రకృతి యోగా నిలయం వారు సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ వారు సపోర్ట్ చేస్తుంటే దాన్ని ఎలాగ మనం చేసుకుంటూ వెళ్ళాలి యోగా అండ్ ధ్యానం. సో ఈ రోజు నుంచి మనకి మొదలవుతుంది. ముందుగా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు. యోగా, యోగా అనేది శరీరానికి ఒక శరీరాత్మకంగా శక్తివంతమైంది, దానికి బలాన్ని చేకూర్చే అంత శక్తి ఉంది, మనకి ఎలాంటి సమస్యను వచ్చినా ఎదుర్కొన్నంత శక్తి ఉంది, అనారోగ్య సమస్యలను మనం జాగ్రత్తగా రాగోకుండా చేసే శక్తి కూడా యోగా ధ్యానానికి ఉంది. అయితే ముందుగా యోగా మొదటిసారిగా చేయదలిచిన వారు, నేర్చుకోదలిచిన వారు సూక్ష్మ యోగా. సూక్ష్మ యోగా, సూక్ష్మ యోగా అంటే వామప్. దానికి ముందు వజ్రాస ప్రదేశంలో కూర్చోవాలి. స్లోగా దీర్ఘశ్వాస దీర్ఘ నిశ్వాస, లాంగ్ బ్రీత్ లాంగ్ బ్రీత్ రిలీజ్. ఈ విధంగా 5 సార్లు తీసుకోవాలి, వదలాలి గాలిని. తర్వాత నమస్కార ముద్రలు ఓంకారం. ఇలాగ 2 టైమ్స్ ఓంకారం చాంటింగ్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క యోగాన్ని అందించిన పతాంజలి మహర్షికి ఒక శ్లోకం ఉందండి, ఆ శ్లోకం ఇప్పుడు చెప్పుకుందాం. యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరచ వైద్యకేన యోపాకరోతం ప్రబరంబునీనం పతాంజలిం ప్రాంజలిం రిదానతోస్మి. ఇది పతాంజలి యోగా సూత్రం శ్లోకం. అయితే ముందుగా యోగాని స్టార్ట్ అయ్యే ముందు సూక్ష్మ యోగా చేసుకోవాలి. ఫస్ట్ నెక్ స్లోలీ ఫ్రంట్ డౌన్, నెక్ స్లోలీ బ్యాక్ డౌన్, నెక్ని స్లోగా ముందుకు వంచాలి, నెక్ని బ్యాక్ వంచాలి, నెక్ని అగైన్, ఈ విధంగా 5 సార్లు ముందుకి 5 సార్లు వెనక్కి మూవ్ చేస్తూ కదిలిస్తూ ఉండాలి. అలా 5 సార్లు చేసిన తర్వాత మళ్ళీ ఎడం వైపు ఒకసారి వంచాలి మెడని, కుడివైపు ఒకసారి వంచాలి మెడని. ఈ విధంగా 5 సార్లు ఎడం వైపు 5 సార్లు కుడివైపు కదిలిస్తూ ఉండాలి. కొంచెం మెడని సాగతీస్తూ చేయాలి. ఆ తర్వాత క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, కుడివైపుని ఎడం వైపు నుంచి కుడివైపుకి తిప్పుతూ స్లోగా 5 సార్లు చేయాలి. 5 సార్లు అయిన తర్వాత ఎడం వైపు కుడివైపు నుంచి మళ్ళీ ఒక 5 సార్లు. ఈ విధంగా నెక్ ఎక్సైజ్ మూమెంట్ చేశాము సూక్ష్మ యోగాలు. తర్వాత షోల్డర్ మూమెంట్, షోల్డర్ యొక్క కదలిక క్లాక్ వైజ్ వెనక భాగానికి మూవ్ చేస్తూ ఉండాలి 5 సార్లు. తర్వాత వచ్చేసి ముందు భాగానికి కదిలిస్తూ ఉండాలి భుజాలని. ఈ విధంగా
వెనకకి ముందుకి 5 సార్లు కదిలించాలి. తర్వాత వచ్చేసేసి చెస్ట్ పుషింగ్, స్పైన్ మూమెంట్, వెన్నుపూసని కదిలిస్తూ ఉండాలి 5 సార్లు ముందుకి వెనక్కి. ఆ తర్వాత బాడీ రోలింగ్, బాడీని మూవ్ చేస్తూ ఉండాలి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. అలా 5 సార్లు అయిన తర్వాత మళ్ళీ అగైన్ గుడ్ వైబ్. లైన్ తర్వాత చిన్నగా రెండు కాళ్ళని నేలకి సమభాగంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పాదాలని ముందుకి వెనక్కి 5 సార్లు కదిలించాలి సాగతీస్తూ. తర్వాత పాదాలని క్లాక్ వైజ్ 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్. నెక్స్ట్ మోకాళ్ళని రెండుని బిగించి ఉంచాలి టైట్ అండ్ హోల్డ్ 10 సెకండ్స్. రిలాక్స్. తర్వాత వచ్చేసి లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, ఎడమ కాళ్ళని ముడిచి మళ్ళీ స్ట్రైట్గా ఉంచాలి, మళ్ళీ కుడి కాళ్ళని ముడిచి మళ్ళీ నేలకి స్ట్రైట్గా పెట్టాలి. ఈ విధంగా 5-5 సార్లు ఎడమ వైపు కుడి వైపు చేయాలి. నెక్స్ట్ స్లోగా స్టాండింగ్ పొజిషన్, స్లోగా మోకాళ్ళని గడియంలాగా క్లాక్ వైజ్ 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్. ఆ తర్వాత తాడాసన, 2 హ్యాండ్ రేజ్ అప్ అండ్ క్యాచ్, ఫుల్ స్ట్రెచ్ అండ్ హోల్ బాడీ 10 సెకండ్స్. 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి ఫుల్ స్ట్రెచ్ అండ్ హోల్డ్. ఆఫ్టర్ 10 సెకండ్స్ లెఫ్ట్ రైట్ బాడీని తిప్పుతూ కదిలించాలి, కుడి వైపుకి ఎడమ వైపుకి బాగా సాగతీస్తూ తిప్పాలి ట్విస్టింగ్ 5 సార్లు. దీన్ని సూక్ష్మ యోగా అంటారు. సూక్ష్మ యోగా అయిన తర్వాత పెద్దవాళ్ళకి ఏవైతే సమస్యలు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మెడ నొప్పి అవ్వచ్చు, నడువు నొప్పి అవ్వచ్చు, మోకాళ్ళ నొప్పి అవ్వచ్చు, వాళ్ళు అయితే కుర్చీలో కూర్చొని చేసే ఆసనాలు తర్వాత చెప్తాను,